ॐ नमो भगवतो वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతం 7వ స్కందం 15వ అధ్యాయంలో 22వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో సో ఇప్పటి వరకు కూడా నారదుడు ధర్మరాజుకి ఒక నాగరిక మనుషుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఉపదేశిస్తూ వచ్చారు. సో ఇంతకు ముందు చూసినటువంటి ఒక 5-6 శ్లోకాల్లో చూస్తే నారదుడు ఏం చెప్పారు అంటే 5 రకాల అధర్మాలని వదిలేయాలి అనేటువంటి విషయాలను చెప్పారు. ఓకే, ఆ 5 రకాల అధర్మాలను వదిలేసిన తర్వాత ఎలా ఉండాలి, ఆ తర్వాత ఎలా ఉండాలి అంటే మనము సంతృప్తిగా ఉండాలి. అసంతృప్తులకి అసంతృప్తులుగా ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఆత్మ సంతృప్తులుగా ఉంటామో అప్పుడు మనము ఆనందాన్ని పొందుతాము, అప్పుడు మనము భగవంతుడి యొక్క భక్తిని చాలా గొప్పగా చేయగలుగుతాము, భగవంతుడి పాదాలను చేరుకోగలుగుతాము. అసంతృప్తుడైనటువంటి వ్యక్తికి ఎంత సాధించినా కానీ మనశ్శాంతి ఉండదు, హృదయంలో ఆనందము అనేటువంటిది కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని మనకి క్లియర్గా తెలియజేశారు. ఇక 22వ శ్లోకం నుంచి అనర్థాలని ఎలా తొలగించుకోవాలి, అనర్థాల గురించి మాట్లాడుతున్నారు. ఏ విధంగా అనర్థాలను తొలగించుకోవడం వల్ల లాభం ఉంటుంది అని మనకి 22వ శ్లోకం నుంచి చెప్తున్నారు. ముందుగా 22లో ఏం చెప్పారో చూద్దాం. సత్యవతి మాతాజీ, అసంకల్పాధ్యయేత్ కామం క్రోధం కామ వివర్జనాత్. అసంకల్పాధ్యయతే కామం క్రోధం కామ వివర్జనాత్. అర్థానర్థే క్షయా లోభం భయం తత్వావమర్శనాత్. లోభం భయం తత్వావమర్శనాత్. సంకల్పంతో యోచన చేయటం ద్వారా మనుషుడు కామవాంఛను త్యజింపవలను. అట్లే ద్వేషమును వీడటం ద్వారా అతడు క్రోధమును జయింపవలను. ధనమును కూడబెట్టేందుకు దోషములను చర్చించడం ద్వారా లోభమును, తత్వ విచారణ ద్వారా భయమును విడిచిపెట్టవలను. ప్రపదలు భాష్యము. మనుషుడు కామవాంఛను ఏ విధంగా జయింపగలడు? స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ను తెలిపియుండి స్త్రీని గురించి ఆలోచనీయ సహజమే కనుక దాన్ని ఎవరిని విడవచారడు. రహదారి ఎందు నడుచున్నప్పుడైనను పలువురు స్త్రీలు కంటికి కనపడక తప్పదు. కానీ మనుషుడు స్త్రీతో కలిసి జీవించానని నిశ్చయించుకున్నచో స్త్రీని కాంచినప్పటికి కామకుడు కాదు. నైష్టిక బ్రహ్మచర్య సంకల్పమునచో అతను కామ వాంఛను సహజముగానే జయింపగలడు. మనుషుడు ఆకలి కొనినను ఆ ప్రత్యేకమగు రోజు ఉపవాస సంకల్పమును కలిగినచో క్షుత్పాసల కలతలను సునాయాసముగా జయింపగలడు. ఎవరి ఎడ ద్వేషమును కలిగిన రాజును నిశ్చయించుకున్నచో అతడు క్రోధము జయింపగలడు. ఆతిలో ఉన్నట్టు ధనమును రక్షించడం ఎంత కష్టమో భావించినప్పుడు ధనమును కూడబెట్టవలనే కోరికను తెలియపవచ్చు. ఎవడైనా పెద్ద మొత్తంలో నగదును కలిగి ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా కాపాడవలని విషయమై సదా చింతమగ్గుడై ఉన్నాడు కనుక ధనమును కూడబెట్టే అందరి దోషములను చర్చించినచో అతడు అట్టి కార్యమును సునాయాసముగా విడవగలడు. హరే కృష్ణ. ఓకే, కామము, క్రోధము, లోభము, భయము, ఈ 4 కూడా ఏ విధంగా చేయించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే మనం దృఢమైనటువంటి సంకల్పం తీసుకుంటామో, ఏదైనా సరే కోరికని మనము నెరవేర్చుకునేటువంటి విషయంలో దృఢమైనటువంటి సంకల్పం, ఈ ఇలాంటి కోరికలు మనకు వద్దు అని గనక మనం దృఢమైనటువంటి సంకల్పం గనక మనం తీసుకుంటే మనలో ఉన్నటువంటి కామం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఇక 2వది క్రోధము. క్రోధము అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఇతరుల మీద మనకు ఉన్నటువంటి ద్వేషభావం వల్ల, లేదంటే కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా వస్తుంది. కోరికలు ఎప్పుడైతే తగ్గిపోతాయో ఆటోమేటిక్గా క్రోధం కూడా తగ్గుతుంది. ఇంకొక కారణం క్రోధానికి ఏమిటి అని అంటే ద్వేషం. ద్వేషాన్ని కనుక మనం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా క్రోధం కూడా తగ్గుతుంది. ఇంకా లోభము. లోభం తగ్గాలి అని అంటే మనము డబ్బు వల్ల కలిగేటువంటి అనర్థాలను కనుక మనం తెలుసుకోగలిగితే, డబ్బు వల్ల మనకు వచ్చేటువంటి నష్టాలను కనుక తెలుసుకోగలిగితే, ఎక్కువ ఎక్కువ పొందడం వల్ల మనకు వచ్చేటువంటి
అసౌకర్యాలు లేకపోతే లాభం లేనటువంటి అన్ని కన మనం తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా లోభం అనేటువంటిది తగ్గిపోతుంది. ఇక తత్వ విచారణ ద్వారా భయం, ఏదైనా సరే లాజిక్ తోటి మనం అర్థం చేసుకుంటే ఇలాంటిది ఏదైనా సరే ఒక విషయాన్ని తత్వంతో కనుక మనం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి విషయం అనేటువంటిది అర్థమైపోతుంది, అప్పుడు భయం అనేటువంటిది పోతుంది. ఈ విధంగా మనము మనల్ని ఈ యొక్క నాలుగు రకాల అనర్థాల నుంచి మనల్ని మనము కాపాడుకోవచ్చు. నెక్స్ట్ 23 మళ్ళీ శ్రీమద్ అన్వీక్షిక్యా శోకమోహో దంభం మహదుపాసయా అన్వీక్షిక్యా శోకమోహో దంభం మహుదాపాసయా యోగాంతరాయాన్ మానే మౌనేన హింసాం కామధ్యనీహయా యోగాంతరాయాన్ మౌనేన హింసాం కామధ్యనీయ నీహయా ఆధ్యాత్మిక జ్ఞాన చర్చచే మనుజుడు శోకమోహములను జయింపగలడు. మహాభాగవతుని సేవ వలన నిగర్వి కాగలడు. మౌనముచే అష్టాంగ యోగ పద్మనందలి అవరోధము తొలగించుకొనగలడు. కామమును ఆపుడు ద్వారా ద్వేషమును జయింపగలడు. ప్రభువాదుల వారి బాక్యం. పుత్రుని వియోగము కలిగినప్పుడు మనుజుడు శోకమోహములు కలిగిన వాడే తన మృత పుత్రుని కొరకు విలపించును. కానీ భగవద్గీత యందలి శ్లోకములు పఠించుడు ద్వారా అతడు శోకమోహమును దాటగలడు. జాతశ్చహి ధ్రువో మృత్యుం ధ్రువం జన్మ మృత్యశ్చ ఆత్మ పునర్జన్మను పొందగా జీవుడు ప్రస్తుత దేహమును విడిచి నిక్కముగా వేరొక దేహమును పొందును. ఇది శోక కారణము కానే కాదు. పనికుని ధీరస్తత్ర నముహ్యతి అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. తత్వవేత్త జ్ఞానస్థితుడైనను ధీరుడైన ఆత్మ యొక్క ధీరుడు ఆత్మ యొక్క పునర్జన్మ విషయమునందు దుఃఖితుడు కారాదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదం. ఓకే, ఇక్కడ శోకము గురించి, గర్వము గురించి, తర్వాత ద్వేషము గురించి మాట్లాడుతున్నారు. అయితే శోకము ఎలా పోవాలి అని అంటే, మనకి ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా శోకం అనేటువంటిది తగ్గుతుంది. ఎందుకంటే జనరల్గా మనకు శోకం ఎప్పుడు వస్తుంది అని అంటే, మనకి చాలా ఆత్మీయులు, చాలా దగ్గర వాళ్ళు మనం కోల్పోయినప్పుడు మనకి శోకం అనేటువంటిది వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఆత్మతత్వాన్ని కనుక తెలుసుకోగలుగుతామో, ఆధ్యాత్మిక తత్వాన్ని కనుక మనం తెలుసుకోగలుగుతామో, ఆటోమేటిక్గా ఈ యొక్క మరణము అనేటువంటిది మనకి బాధను కలిగించదు. సో ఎవరైనా పుట్టిన వాళ్ళు చావాల్సిందే, బ్రతికినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇంకొకటి, చావడం వల్ల మనకు కలిగేటువంటి నష్టం ఏమిటి? ఏమీ లేదు. లాభం ఏమిటి? లాభం చాలా ఉంది. ఎందుకు అంటే ఆయన ఇంకొక ఉత్తమ జన్మను పొందుతాడు, ఇంకొక శరీరాన్ని, కొత్త శరీరాన్ని పొందుతాడు. అంటే ఒక డ్రెస్ మార్చినట్టు ఒక శరీరాన్ని మార్చి ఇంకొక శరీరాన్ని పొందుతాడు. అది సంతోషపడాల్సిన విషయంలా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం తెలుస్తుందో అప్పుడు మనకు అది సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి శిథిలమైపోయినటువంటి శరీరాన్ని కోల్పోయి మంచి శరీరాన్ని పొందడం అనేటువంటిది మంచి విషయం, ఆనందాన్ని కలిగించేటువంటి విషయం కాబట్టి మనం జ్ఞానంలో స్థితులం అయినప్పుడు అప్పుడు మనకి ఆటోమేటిక్గా శోకము అనేటువంటిది పోతుంది. ఇక మౌనంగా ఉండడం వలన అష్టాంగ యోగ విధానంలో ఉన్నటువంటి అవరోధాలని మనం తొలగించుకోవచ్చు. అంటే ధ్యానంలో మనము మౌనంగా ఉండడం వల్ల అంటే మాట్లాడకుండా ఉండడం అని కాదు. ఇక్కడ మౌనంగా ఉండడం అని అంటే మన యొక్క మనస్సుని కంట్రోల్ చేయడం. మనసు కూడా మౌనంగా ఉండాలి. మనసు కోరికల వెంట పడకూడదు. మనసు కోరికల్ని, అనేక కోరికలను కోరుతూ ఉన్నంతకాలం మనం మౌనంగా ఉన్నట్లు కాదు. మౌన వ్రతము అనంటే మాట్లాడకుండా ఉండడం కాదు. మౌన వ్రతము అనంటే మనస్సుతోటి మనం కోరుకునేటువంటి వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకోవడం. ఇది నిజమైనటువంటి మౌన వ్రతం. ఎప్పుడైతే మనం మనసును కంట్రోల్ చేస్తామో మన ధ్యానం అనేటువంటిది చాలా చక్కగా ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కుదురుతుంది. తర్వాత ప్రభుజీ, మౌనం అంటే మీరు ఇలాని మళ్ళీనేమో భగవన్నామాన్ని నిరంతరంగా చేయడం కూడా మౌనం కిందకే వస్తుంది అన్నారు కదా ప్రభుజీ. అవును, భగవన్ నామాన్ని నిరంతరం చేస్తే మన మనసు కంట్రోల్ అవుతుంది, అది కూడా మౌనమే అవుతుంది కదా ప్రభుజీ. ఎస్ ఎస్, భగవన్ నామాన్ని నిరంతరం చేయడం అనేటువంటిది చాలా, అంటే మౌన వ్రతం చేసేవాళ్ళు భగవంతుడి నామాన్ని కూడా తీసుకోకూడదు అనడం మాత్రం అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధన కాదు. ఓకే, ఆధ్యాత్మిక సాధన అంటే భగవంతుడి నామాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. ఓకే,
ఎంతసేపు మనం మన నోట్లో భగవంతుడి నామం ఉంటుందో, ఎంతసేపు మనం భగవంతుడి నామాన్ని మన చెవుల ద్వారా వింటూ ఉంటామో, అంతసేపు మన మనసు వేరే విషయాల పట్ల పోదు, వేరే విషయాలని ఆకర్షించదు. భగవంతుడి నామానికంటే మించినటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది ఇంకొకటి ఉండదు. కాబట్టి ఆటోమేటిక్గా మనం భగవంతుడి నామానికి ఆకర్షితులం. అది అప్పుడు మనం పెట్టే అవుతుంది అంతే కదా ప్రభుజీ. అది అది గొప్ప మెడిటేషన్. ఓకే ప్రభుజీ. తర్వాత ఇంకా గర్వం పోవాలి అని అంటే ఏం చేయాలి? నేనే యజమానిని అనేటువంటి భావన పోయినప్పుడు ఆటోమేటిక్గా గర్వం అనేటువంటిది పోతుంది. మనము ఒక మంచి భక్తుడిని చూసి ఆ భక్తుడికి సేవ చేయాలి. ఎప్పుడైతే మనం సేవ చేస్తామో, మనం సేవకుడి స్థాయిలో మనల్ని మనం చూసుకుంటామో, అప్పుడు మనం యజమానులు అనేటువంటి గర్వాన్ని మనము కోల్పోతాం. ఓకే, నెక్స్ట్ 24 మంగతాయర్ మదర్. హరే కృష్ణ ప్రభుజీ. కృపయా భూతజం దుఃఖం దైవం జహ్వాత్ సమాధినా. కృపయా భూతజం దుఃఖం దైవం జగత్ సమాధినా. ఆత్మజం యోగ వీర్యేణ నిద్రాం సత్య నిషేవయా. ఆత్మజం యోగ వీర్యేణ నిద్రాం సత్వ నిషేవయా. హరే కృష్ణ ప్రభుపాదు వారి భావము, ఇతర జీవుల వలన కలిగే క్లేశములను మనుజుడు సత్ప్రవర్తనము వేషరాహిత్యములచే పరిహారం చేయవలను. విధివశాత్తు కలిగిన దుఃఖమును సమాధి మగ్నమగు ధ్యానము చే విచారించవలను. దేహము మనస్సు వలన కలిగే తాపములను హఠయోగ ప్రాణాయాదులచే ప్రతికూలపరచవలను. అదే విధముగా ఆహార విషయమున సత్వగుణమును వృద్ధి చేసుకునడు ద్వారా అతడు నిద్రను జయించవలెను. చదవమంటారు ప్రభుజీ? ప్రభుపాదు వారి భాష్యము, ఇతర జీవులకు కష్టము కలత కలిగే రీతిలో ఆహారమును భుజించుటను మనుజుడు అభ్యాసముతో విడిచిపెట్టవలను. ఇతరులు తన్ను ఇచ్చినప్పుడు లేదా చంపినప్పుడు మనిషికి ఎంతో కష్టము కలుగును. కనుక ఇతర జీవులను గిచ్చుటకు చంపుటకు అతడు ప్రయత్నింపరాదు. అమాయక జంతువులను వధించుట వలన ప్రకృతి నుండి తీవ్రమగు శిక్షను అనుభవించవలసి ఉండినని జనులు ఎరుగరు. ఏ దేశమునందు జనులు అనవసరమగు జంతువులలో నెలకొని రాచట యుద్ధము మహమ్మారి వంటివి ప్రకృతి చే కలుగజేయబడును. కనుక ఇతరుల కష్టమును తన కష్టంతో పోల్చుకొని మనుజుడు ఇతర జీవులేడ కనికరం కలిగి ఉండవలను. విధివశాత్తు కలిగే కష్టములను ఎవ్వడునూ తప్పించుకొని జాలడు. కనుక కష్టము ఎదురైనప్పుడు అతడు హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనలో పూర్తిగా లీనము కావలను. దేహము మనస్సు వలన కలిగే కష్టములను మనుజుడు హఠయోగాభ్యాసము తప్పించుకొనగలడు. హరే కృష్ణ. హఠయోగంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తి. ఎవరైతే గొప్పగా ధ్యానం చేస్తారో, ఎవరైతే సమాధి స్థితిలోకి వెళ్తారో, వాళ్ళ శరీరం యొక్క అసౌకర్యాలకి వాళ్ళలో ఎలాంటి కదలికలు రావు. ఇప్పుడు హిరణ్యకశిపుడిని చూస్తే ఎంత గొప్పగా తపస్సు చేశాడండి, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. సో తన శరీరాన్ని చీమలు కుడుతున్నా, తన శరీరాన్ని పురుగులు తినేస్తున్నా, తన శరీరంలో కండంతా కూడా లేకుండా ఎముకలు మాత్రమే మిగిలిపోయే స్థితికి వచ్చినా కానీ దేహం లెవెల్లో ఆయన ఎటువంటి బాధని అనుభవించలేదు. అంటే హఠయోగము అనేటువంటిది మనకి దేహం వలన మనసు వలన కలిగేటువంటి కష్టాల నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఈవెన్ మనసు కూడా, ఎందుకంటే మనసు అనేక రకమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితం అవ్వకుండా ఉండాలి అని అంటే మనం ధ్యానంలో ఉండాలి. సో ధ్యానం వలన మనకి మనసు కూడా కంట్రోల్ అవుతుంది, దేహపరమైనటువంటి అసౌకర్యాల నుంచి కూడా మనము ముక్తిని పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొకటి ఇక్కడ మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే వ్యక్తి సత్వగుణ స్థితిలో ఉండాలి. సత్వగుణంలో ఉండాలి, మనలో ఉన్నటువంటి సత్వగుణ ప్రభావం పెరగాలి, రజోగుణ తమోగుణ ప్రభావం తగ్గాలి అని అంటే, ఒక ఒక ఉత్తమమైనటువంటి గుణం పెరగాలి అని అంటే ఈ రజోగుణ ప్రభావాన్ని తమోగుణ ప్రభావాన్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా సత్వగుణం పెరుగుతుంది. ఓకే, మనలో రజోగుణ తమోగుణ ప్రభావం తగ్గడం ఎలా? మరి అది తగ్గనప్పుడు సత్వగుణం అనేటువంటిది పెరుగుతుంది. సత్వగుణ ప్రభావం నుంచి మనము సత్వగుణంలోకి రాము. అది తగ్గించుకోవాలి అని అంటే మన ఆహారపు అలవాట్లు మారాలి, సాత్విక ఆహారాన్ని తినాలి. సాత్విక ఆహారం తినడం వల్ల ఏమవుతుందంటే నిద్ర తక్కువ వస్తుంది. ఎప్పుడైతే వ్యక్తి తామసిక ఆహారం అంటే మాంసాహారము లేకపోతే
ఇంకా ఏమైనా రుచికరమైనటువంటి పదార్థాలు తింటారో అలాంటి వ్యక్తి ఎక్కువగా నిద్రపోతాడు. ఎక్కువగా నిద్రపోకూడదు అంటే మితమైనటువంటి ఆహారాన్ని, అది కూడా సాత్విక ఆహారాన్ని తీసుకుంటే నిద్ర తక్కువగా పోతాడు. అలాంటి వ్యక్తి సాత్వికంగా ఉంటాడు. కాబట్టి తినేటువంటి ఆహారాన్ని బట్టి మన యొక్క గుణ ప్రభావం అనేటువంటిది మారిపోతుంది. భక్తుడైనటువంటి వాడు తినేటువంటి ఆహారం మీద చాలా శ్రద్ధ చూపిస్తాడు. ఏం తింటున్నాను, ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు అనేటువంటి విషయంలో చాలా చాలా జాగ్రత్తలు పడతాడు భక్తుడైనటువంటి వాడు. పొరపాటును కూడా భక్తుడైనటువంటి వాడు రజోగుణ తమోగుణ ప్రభావంలోకి వెళ్ళకూడదు అని అనుక్షణం తను తాను కాపాడుకుంటూ ఉంటాడు. ఓకే, అందుకనే మనము ఆహారం ద్వారా మనము సత్వగుణ స్థితిలో ఉండొచ్చు. ఆ తర్వాత హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనల ద్వారా మనము ఈ యొక్క మెడిటేషన్ ఏదైతే ఉందో, మెడిటేషన్ విధానం ఏదైతే ఉందో దాన్ని, అంటే ఇప్పుడు మనం అందరం అష్టాంగ యోగం చేయాలి అని కాదు, మనం ఒకవేళ భగవంతుని యొక్క నామాన్ని జపం చేసినా కానీ మనం ధ్యానంలో ఉన్నట్లే, అలాంటి ధ్యానం ద్వారా కూడా మన శారీరక మానసిక కష్టాల నుంచి మనము బయటపడతాం. ఓకే, 25వ శ్లోకం ప్రియమాతాజీ. రజస్తమశ్చ సత్వేన సత్వం చోపశమేన చ. హరే కృష్ణ ప్రభు. రజస్తమశ్చ సత్వేన సత్వం చోపశమేన చ. ఏతత్ సర్వం గురౌ భక్త్యా పురుషో హ్యంజసా జయేత్. ఏతత్ స్వర్యం గుర్వో భక్త్యా పురుషో హ్యంజస్ జయేత్. భావము రజస్ యోగుణములను మనుజుడు సత్వ గుణాభివృద్ధిచే జయించవలేను. తీరుప శుద్ధ సత్వ స్థితికి చేరి అతడు సత్వగుణం నుండి విడవలేను. భక్తి శ్రద్ధలతో అతడు గురుదేవుని సేవలో నెలకొని నుంచో ఇదంతయు సహజంగానే ఉడగలదు. ఈ ప్రకారము పురుషుడు ప్రకృతి గుణ ప్రభావమునకు జయింపగలడు. భాషము రోగ మూలమునకు వైద్యం చేయుట రోగమూలమునకు వైద్యం చేయుట ద్వారా మనుజుడు శరీరక క్లేశములను వేదనలను జయింపగలడు. అదేవిధంగా గురుదేవుని యెడ భక్తి శ్రద్ధలు కలవాడినచో పురుషుడు సత్వ రజస్త యోగుణములను ప్రభావంను సులభంగా జయింపగలడు. యోగులు జ్ఞానులు ఇంద్రియ జయమునకై పలు రీతులు అభ్యాసము కావింతురు. కాని భక్తుడు మాత్రము గురు కరణ ద్వారా భగవదనుగ్రహమును శీఘ్రంగా బడయును. యస్వ ప్రసాద భగవత్ వత్వ సదో గురుదేవుడు అనుగ్రహించినచో అతడు సహజంగానే భగవత్ ఋణమును బడగలడు. భగవత ఋణము బడిసినంత అతడు ఈ భౌతిక జగత్తునందలి సత్వ రజస్త యోగుణ ప్రభావమును జయించి శీఘ్రమే దివ్యత్వమును బడయును. ఈ విషయము భగవద్గీత సా గుణాన్ సమైతి తైత్వాన్ బ్రహ్మ భూయాయ కల్పతే ఎందు ధృవపరచబడినది. గురుదేవుని నిర్దేశం పనిచేసేది విశుద్ధ భక్తునిగా నైనప్పుడు మనుజుడు సులభంగా భగవత్ ఋణమును బడిపి దివ్య పదమున నెలకొనగలడు. ఈ విషయము రాబో శ్లోకమున వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజు, ధన్యవాదములు. రోగం పోవాలి అంటే రోగ మూలానికి మనము మందు వేయాలి. ఓకే, అసలు సింప్టమ్ని ట్రీట్మెంట్ చేయడం కాదు, యాక్చువల్గా మూల కారణానికి మనం ట్రీట్మెంట్ చేయాలి. అంటే మనకి గుణాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో మనకు ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లంకి కారణం. కాబట్టి గుణాల ప్రభావం నుంచి బయటపడాలి. ఇందాక మనం సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి అని అంటే రజోగుణం తమోగుణం యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అని అన్నాం. రజోగుణం తమోగుణం ప్రభావాలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే సత్వగుణానికి సంబంధించినటువంటి పెంచుకోవడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయాలి. ఎప్పుడైతే రజోగుణం తమోగుణం ప్రభావం తగ్గిపోయి సత్వగుణ ప్రభావం పెరుగుతుందో మనం సత్వగుణ స్థితిలో నిలుస్తాము. సత్వగుణ స్థితిలో నిలిచినటువంటి వాడు చివరికి సత్వగుణం యొక్క ప్రభావం కూడా తన మీద లేకుండా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఆయన శుద్ధ సత్వ స్థాయిలోకి వెళ్తాడు. అప్పుడు ఎప్పుడైతే గుణ ప్రభావం నుంచి బయటకు వస్తాడో వ్యక్తి, ఆ వ్యక్తి బ్రహ్మభూత స్థితిలో నెలకొని ఉంటాడు. సో అది మనకి భగవద్గీత తెలియజేస్తున్నటువంటి విషయం. కాబట్టి గుణాల యొక్క ప్రభావం నుంచి మనం బయటికి వచ్చేంత వరకు మన యొక్క సాధన ఉండాలి. ఆ సాధన గురువు యొక్క ఆధ్వర్యంలో ఉండాలి. గురువు యొక్క నిర్దేశానుసారం మనం సాధన చేయాలి. గురువుకి మనం సేవ చేస్తే
అప్పుడు గురువు కృప వల్ల మనము గుణాల నుంచి గుణ ప్రభావం నుంచి దాటి బయటికి వెళ్తాం. ఎందుకంటే తత్వదర్శి అయినటువంటి వ్యక్తి కాబట్టి గురువు. సో గురువుకి ఆత్మతత్వం గురించి తెలుసు. గురువుకి గురువు ఆల్రెడీ గుణాల యొక్క ప్రభావం నుంచి జయించినటువంటి వాడు, గుణ ప్రభావం నుంచి బయటపడినటువంటి. ఎవరైతే బావిలో ఉన్నటువంటి వాడిని రక్షించాలి అని అంటే రక్షించేవాడు బావి బయట ఉండాలి. అంతేకాని నేను బావిలోనే ఉంటాను మిమ్మల్ని మాత్రం బావిలో నుంచి బయటికి పంపిస్తాను అంటే అది సాధ్యం కాదు. కాబట్టి మనల్ని మన మన యొక్క గుణాల యొక్క ప్రభావం నుంచి మనం బయటపడాలి అని అనుకుంటే మనల్ని రక్షించేవాడు గుణ ప్రభావంలో లేనటువంటి వాడై ఉండాలా. అలాంటి వాడే గురువు. అలాంటి గురువును ఆశ్రయించడం ద్వారా మాత్రమే మనకి ఇది సాధ్యమవుతుంది. 26వ శ్లోకం. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్య సాక్షాత్ భగవతి జ్ఞాన దీపా ప్రదే గురో. ఎస్య సాక్షాత్ భగవతి జ్ఞాన దీప ప్రదే గురో. మత్యా సద్ధి శృతం సత్తస్య సర్వం కుంజర శౌచవత్. హరే కృష్ణ ప్రభుజీ. భావము దివ్య జ్ఞానము నొసగడి కారణమున గురుదేవుని సాక్షాత్తుగా భగవంతునిగానే భావించవరండి. కానీ గురువు సామాన్య మానవుడే అనిడి భౌతిక భావాన్ని కలిగిన వానికి సమస్తము నిష్ఫలమగును. అతని జ్ఞాన వికాసము వేద అధ్యయనము జ్ఞానము గజస్నానం వలె అగును. ఓకే, గురుదేవుణ్ణి మనం ఎలా చూడాలి అని ఇంతకు ముందు చెప్పుకున్నాం, భగవంతుడితో సమానంగా. ఓకే, గురుదేవుళ్ళ లోపాలను ఎంచుకుంటూ కూర్చుంటాం అనేటువంటిది ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఏ విధంగా మనకి మనం ఎంత దగ్గరగా వెళ్తామో గురువుకి, గురువులో ఉన్నటువంటి లోపాలు మనకి కనిపించడం అనేటువంటిది మొదలుపెట్టి, అంటే గురువు కూడా మనలాగానే ఉన్నాడు అనేటువంటి భావనలోకి వెళ్తాం. అది చాలా ప్రమాదకరమైన. గురువు ఎలా ఉన్నా గురువు గురువే. గురువుని మాత్రం మనం భగవంతుడితో సమానంగా మనము చూడాలి. యశ్య ప్రసాద భగవత్ ప్రసాదే. మనము ప్రతిరోజు మంగళహారతిలో మనం చదువుకుంటాం యశ్య ప్రసాద భగవత్ ప్రసాద. సో ఎప్పుడైతే మనము గురువును ఆశ్రయిస్తామో గురువుని పూజిస్తామో ఆ పూజ కృష్ణుడి పూజతో సమానమవుతుంది. ఎప్పుడైతే మనము ఈ భౌతిక భావాన్ని కలుగుతుందో అంటే గురువుని మనం సామాన్య మానవుడు అనేటువంటి భావంలోనే చూస్తూ మనం కనుక గురువు యొక్క ఆశ్రయంలో ఉన్నాం అనుకోండి, అది ఏమంటున్నాడు, గజస్నానంతో సమానము. అంటే గజం ఏం చేస్తుందండి, పొలంలోకి వెళ్తుంది, శుభ్రంగా స్నానం చేస్తుంది, ఒళ్ళంతా కడుక్కొని బయటకు వస్తుంది. బయటకు వచ్చిన వెంటనే ఏం చేస్తుంది, తిరిగి మట్టి అంతా ఒంటి మీద పోసుకుంటుంది. సో గజస్నానం అంటే అది. సో మనం గురువు దగ్గర ఉన్నంత కాలము ఓకే, మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే గురువు నుంచి దూరం వచ్చి గురువు గురించి మనం తప్పుగా మాట్లాడటం మొదలు పెడతాం, మళ్ళీ మనం అశుద్ధి అవుతూ ఉంటాం అన్నమాట. సో ఈ విధంగా గజస్నానం లాగా ఉండకూడదు మన యొక్క గురువుకి చేసేటువంటి ఆరాధన. గురువుని తప్పు పట్టడము అనేటువంటిది, గురువులో లోపాలను ఎంచడము అనేటువంటిది మనం ఆధ్యాత్మికంగా పురోగమించకుండా పతనం చెందేటువంటి మార్గంలో తీసుకెళ్తుంది. ఓకే, చదవండి ప్రభుజీ భాష్యం. భాష్యం భగవంతునితో సమానమైన స్థితిలో ఉన్నవానిగా గురుదేవుని గౌరవించవలనని ఉపదేశింపబడినది. సాక్షాత్ దరిత్రేన సమస్త శాస్త్రై ఈ విషయము ప్రతి శాస్త్రమందు చెప్పబడినది. ఆచార్యమ్మ విజానుయాత్, మనుజుడు ఆచార్యుని భగవంతునితో సమానంగా భావించబడను. ఇన్ని ఉపదేశములను ఉన్నప్పటికీ మనుజుడు ఇంకనూ గురుదేవుని సామాన్య మానవుగానే భావించడంతో సర్వనాశనము చెందగలడు. అతని వేదాధ్యయనము జ్ఞాన వికాసమునకు అతను చేసిన తపస్సు గజస్నానం వలె వ్యర్థమగును. ఏనుగు చెరువులో చక్కగా స్నానం చేసినను బయటకు వచ్చినంతనే ఒంటి నిండా మట్టిని చల్లుకొను, కనుక అది చేసిన స్నానంకు అర్థమే లేదు. గురుదేవుని బంధువులు చుట్టుపక్కల వారు అతనిని సామాన్య మానవుడి అని తలచినప్పుడు శిష్యుడు కూడా అట్లే తలచినతో దోషమేమిటని ఎవరేని బాధించు అవకాశం కలదు. ఈ ప్రశ్నకు సమాధానం రాబో శ్లోకమున వివరింపబడినది. అయినను శాస్త్రాదేశం ఏమనగా, గురుదేవుని ఏనాడును సామాన్య మానవుని తలంపరాదు. గురుదేవుడు ప్రసన్నుడైనచో నిక్కవగా భగవానుడు కూడా ప్రసన్నుడగును. కనుక మనుజుడు గురువాదేశమును ఖచ్చితంగా పాటించవలెను.
యన్య ప్రసాదార్థ గవత్స ప్రసాదో యస్య ప్రసాదోపి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఒకవేళ మనం గురుదేవుని సామాన్య మానవుడు అని అనుకుంటే ఏమవుతుంది, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆయన సామాన్య మానవులానే ట్రీట్ చేస్తున్నారు, మనం ట్రీట్ చేస్తే తప్పేంటి అని అనుకుంటే వచ్చేటువంటి నష్టము ఏమిటి అనేటువంటి విషయం మనకి రాబోయే శ్లోకాల్లో వస్తుందట. సో శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలని శాస్త్ర నిర్దేశానుసారంగా మనము గురువుని ఆశ్రయించి గురువుని ప్రసన్నం చేసుకోవడము అనేటువంటిది ఇంపార్టెంట్. గురువుని ప్రసన్నం చేసుకున్నటువంటి వ్యక్తి కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకున్నట్లే. నెక్స్ట్ 27వ శ్లోకం శిరీషమాతాజీ. ఏష వై భగవత్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వర. ఏష వై భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వర. యోగేశ్వరైర్ విమృగ్యాంగ్రీర్ లోకోయం మన్యతే నరం. యోగేశ్వరై విమృగ్యాంగ్రీ లోకోయం మన్యతే నరం. దేవుడు శ్రీకృష్ణుడు సకల జీవులకు, ప్రకృతికి ప్రభువు. వ్యాసదేవుని వంటి మహర్షులు అతని పాదపద్మములను ఆపేక్షించి అర్చించుదురు. అయినను కొందరు మహర్షులు అతనిని సామాన్య మానవునిగానే తలతురు. భాష్యం. గురుదేవుని అవగాహన చేసుకొనిడి సందర్భమున శ్రీకృష్ణుడు దేవదేవుడు అనిడి ఉపమానము చక్కగా పసగినది. గురుదేవుడు సేవకు భగవానుడని పిలువబడగా శ్రీకృష్ణుడు సేవ్య భగవానుడు అనగా గురువు పూజక భగవానుడు, శ్రీకృష్ణుడు పూజ్య భగవానుడు. గురువుకు కృష్ణునికి గల భేదం ఇదియే. మరొక విషయం ఏమనగా, దేవదేవుని ఉపదేశములను గూడియున్నట్టి భగవద్గీత గురుదేవునిచే యథాతథముగా ఎటువంటి తప్పిదము లేకుండా చెప్పబడు. కనుక పరతత్వము గురుదేవుని యందు ప్రతిష్ఠితమై ఉన్నది. 26వ శ్లోకమున జ్ఞాన దీప ప్రదే గురువు అని స్పష్టముగా తెలుపబడినది. భగవంతుడే నిజమైన జ్ఞానమును సమస్త ప్రపంచమునకు అందించును. ఇక గురుదేవుడు భగవత్ ప్రతినిధిగా ఆ సందేశమును సమస్త ప్రపంచమున ప్రచారము కావించు. కనుక పరిపూర్ణ దృష్టితో గురుదేవునికి భగవంతునికి భేదము లేదు. ఎవరో లేదా శ్రీరాముని సామాన్య మానవుడని తలంచిన మాత్రమున ఆ దేవదేవుడు మానవ మాతృడైనాడని కాదు. అదేవిధముగా దేవదేవుని యొక్క ప్రామాణిక ప్రతినిధి అయిన గురుదేవుని అతని కుటుంబ సభ్యులు సామాన్య మానవుడని భావించినంత మాత్రమున ఆ మహనీయుడు మానవ మాతుడు అయినాడని భావము కాదు. గురుదేవుడు భగవంతునితో సమానుడు. కనుక ఆధ్యాత్మిక పురోగతి యందు శ్రద్ధ కలిగిన వారు గురుదేవుని ఆ రీతిగా తలంచవలెను. ఇట్టి అవగాహనమునందు లేశమాత్రము తప్పిదమైనను శిష్యుని యొక్క వేదాధ్యయనము తపస్సులలో గొప్ప విపత్తును కలుగు చేయగలదు. హరే కృష్ణ. సో గురువు విషయంలో మనకి అవగాహన అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో గురుదేవుడికి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి తేడా గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. కృష్ణుడు సేవింపబడేటువంటి భగవానుడు, గురుదేవుడు సేవించేటువంటి భగవానుడు. అది గురువుకి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి తేడా. మనము అలాంటి ఒక అవతారం భగవంతుడి యొక్క అంశ ఏమిటి అని అంటే బలరాముడు. సో బలరాముడికి కృష్ణుడికి తేడా అదే. కృష్ణుడు సేవలు అందుకుంటారు, బలరాముడు కృష్ణుడికి సేవలు చేస్తారు. అంతే తేడా తప్ప వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి తేడా లేదు. ఇద్దరు భగవానులే. కృష్ణుడికి బలరాముడికి ఎలాంటి తేడా లేదు. ఒకటి సేవించేటువంటి భగవానుడు, అయితే సేవలు అందుకునేటువంటి భగవానుడు ఇంకోవాళ్ళు. సో అలానే గురుతత్వానికి మూలం ఎవరు అని అంటే బలరాముడు. కాబట్టి మనం ఎవరినైతే ప్రామాణికమైనటువంటి గురువుగా మనం భావిస్తున్నామో ఆ గురువుకి కుటుంబం ఉండి, లేదంటే ఆ గురువుని ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా సామాన్యుడిగానే చూసినప్పటికీ మనం మాత్రం గురువుకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఎటువంటి
పొరపాటు చేయకుండా మనం ఆ గౌరవాన్ని సామాన్య మానవుడు అనేటువంటి భావంలో కాకుండా భగవంతుడు అనేటువంటి భావంలోనే ఇవ్వాలి. అందుకనే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనము చాలా చాలా గౌరవంతో ఉండాలి, వినయంగా ఉండాలి, చేతులు జోడించి నమస్కరించాలి. ఇంకా చాలా మంది అయితే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు ముందు ఇంకా కొంతమంది చాలా ఇంకా గురువుకి సరెండర్ అయినటువంటి వ్యక్తులు అయితే ఇంకా వాళ్ళు నెత్తి మీద జుట్టు కూడా ఉంచుకోరు. ఓకే, గురువు ముందుకు వెళ్ళేటప్పుడు మొత్తం గుండు చేసుకుని వెళ్తారు, ఒక ఓన్లీ శిఖ మాత్రమే ఉంచుకుంటారు. సో ఈ విధంగా గురువుని ప్రత్యక్షంగా కలవడానికి వెళ్ళేటువంటి వ్యక్తి గురువుకి పూర్తిగా సరెండర్ అయినట్లు అని మనం ఎలా తెలుసుకుంటే మన యొక్క వేష భాషలు, మన యొక్క మన మనం కనిపించేటువంటి దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది గురువుకి ఎంత శరణాగతి మనలో ఉంది అనేటువంటిది. ఓకే, కాబట్టి గురువు లేకుండా మనం చేసేటువంటి వేదాధ్యయనము, తపస్సులు ఏదైనా ఉన్నా కానీ అది నిష్ఫలమే. కాబట్టి గురువు యొక్క కృపతోనే మనము ముందుకి ఆధ్యాత్మికంగా పురోగమించాలి. నెక్స్ట్ 28 రాధారాణి మాత షడ్వర్గ సంయమైకాంత సర్వ నియమాచోదన షడ్వర్గ సంయుక్ సమయుక్తానా సర్వ నియమాచోదన తదంతాయధినో యోగాన్ అవహేయః శ్రమావయః శ్రమావః తదంతయధినో యోగనా వహేయుః శ్రమావః అనుష్ఠానము విధి నియమములు తపస్సు యోగాభ్యాసము అనునవి మనస్సును ఇంద్రియములను నిగ్రహించుటకే ఉద్దేశింపబడినవి. వాటిని నియంత్రించిన పిమ్మటయు మనుజుడు దేవదేవుణ్ణి ధ్యానమునకు అరుదించనిచో ఆ కార్యములనియు వృధాశ్రమయే అగును. ఓకే, మనం చేసేటువంటి ఏ పని అయినా సరే, మనం తినేదైనా, మనం తాగేదైనా, మనం చదివేదైనా, మనం ఎక్కడికి వెళ్ళేదైనా, మనం చేసేటువంటి ఏ కర్మ అయినా సరే, ఆ కర్మ మనల్ని భగవంతుడికి దగ్గరగా తీసుకువెళ్ళకపోతే ఆ కర్మ వల్ల మనకి కలిగినటువంటి కష్టం అంతా కూడా వృధానే అని చెప్తుంది. అంటే ఇంద్రియాలతోటి మనం చేసేటువంటి ప్రతి పని కూడా వృధానే, ఆ పని మనల్ని కృష్ణుడికి దగ్గరగా తీసుకువెళ్ళకుండా, కృష్ణుడి మీద ప్రేమను కలిగించకుండా ఉంటే. కాబట్టి మనము మనం చేసేటువంటి ప్రతి పని వల్ల ఏ విధంగా కృష్ణ ప్రేమను పొందగలము, ఏ విధంగా కృష్ణుడికి దగ్గరగా చేరగలము అనేటువంటి ఆలోచనలోనే మనము ఉండాలి. భాష్యం గురుదేవుని ఎడ అఖంఠితమగు భక్తి లేకున్నను యోగాభ్యాసము ద్వారాను వేదానుసారము కర్మానుష్ఠానము చేతను మనుజుడు జీవిత చర్మ లక్ష్యమైనటువంటి పరమాత్మానుభూతిని బడేయవచ్చును కదా అని ఎవరేని వాదించవచ్చును. కానీ వాస్తవ విషయం ఏమనగా యోగాభ్యాసం ద్వారా మనుజుడు భగవద్ధ్యాన స్థితికి అరుదించవలెను. ధ్యానవస్థిత తద్గతేన మనసా పశ్యంతి యాం యోగినః యం యోగినః అని శాస్త్రములందు తెలుపబడినట్లు ధ్యానపరుడు భగవంతుని గాంచగలిగినప్పుడే యోగ పూర్ణత్వమును బడేను. అనేకమగు పద్ధతులచే ఒకడు ఇంద్రియ నిగ్రహ స్థితి వరకు రావచ్చును, కానీ కేవలం ఇంద్రియ నిగ్రహమే అతన్ని చరమాంశమునకు కొనిపోజాలదు. అయినను గురుదేవుని ఎడ దేవుని ఎడ అకుంఠితమగు శ్రద్ధతో భక్తుడు ఇంద్రియ నిగ్రహమును సాధించుటేగాక భగవదానుభూతిని కూడా బడేయవలెను. యస్య దేవే పరా భక్తి రథా దేవే తదా గురౌ తస్యతే కదితః యర్థ యా ప్రకాశంతే మహాత్మనః. భగవంతుడు గురుదేవుడు ఇరువిరియందు అచంచలమగు విశ్వాసం కలిగిన మహాత్ములకే వేదజ్ఞానసారము సహజముగా విదితము కాగలదు. సుషేయం సర్వభూతాత్మా గురు శుశ్రయః తరంతజ్ఞో భవర్వర్ణం అనియు చెప్పబడినది. గురుదేవుని సేవ మాత్రమున శిష్యుడు అవిద్యా సాగరమును దాటి భగవద్ధామమును చేరగలడు. ఆ విధముగా అతడు క్రమముగా భగవంతుని ముఖాముఖి గాంచగలిగి అతని సాన్నిధ్యమును అనుభవించును. భగవంతునితో సంపర్కం ఏర్పడుటయే యోగం యొక్క చరమ లక్ష్యము. ఇది సాధించనిదే మనిషి చేసడి నామమాత్ర యోగ సాధన కేవలము నిష్ఫలము వృధాశ్రమయే అగును. హరే కృష్ణ ప్రభు ప్రణామం. అష్టాంగ యోగ విధానం ద్వారా ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చేస్తారు, ఇంద్రియాలతో ఇంద్రియాలను ఆపడం అనేటువంటిది. కానీ ఇంద్రియ నిగ్రహము ఒక్కటేనా అష్టాంగ యోగ విధానం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యము కాదు. ఇంద్రియ నిగ్రహం జరిగిన తరువాత ఆయన పరమాత్మ మీద ధ్యానం చేయడము, లేకపోతే ఇంకా ఏదైనా నిరాకార బ్రహ్మం మీద ధ్యానం చేయడము చేశాడు అనుకోండి, అంతటితోటి యోగ యొక్క లక్ష్యం నెరవేరినట్టేనా? కాదు.
ఎప్పుడైతే భక్తుడిగా మారిపోతాడో ఇంద్రియ నిగ్రహం అయిన తర్వాత అప్పుడు నిజమైనటువంటి లాభాన్ని పొందుతాడు. భక్తుడు కాకుండా అష్టాంగ యోగిగానే ఆయన యొక్క ఆధ్యాత్మిక సాధనని అక్కడే అక్కడే ఆపేశారనుకో, దానివల్ల ఆయనకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక లాభం ఏమీ ఉండదు. ఈ స్థాయి నుంచి ఇంద్రియ నిగ్రహ స్థాయి నుంచి పరమాత్మ మీద ధ్యానం వరకు వెళ్ళాలి, పరమాత్మ మీద ధ్యానం నుంచి భగవానుడి మీద ధ్యానం వరకు వెళ్ళాలి, అప్పుడు ఇదిగా మారినట్టు. ఎప్పుడైతే ఇలాంటి అష్టాంగ యోగ విధానాల ద్వారా మనం ధ్యానం చేయకపోయినా మన ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి యొక్క సేవలోనే మనం ఉపయోగించగలిగినట్లయితే అష్టాంగ యోగి కంటే కూడా మనము ఎక్కువ లాభాన్ని పొందుతాము అది మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి భగవంతుడిని అనుభూతం చేసుకోవడం, భగవంతుడి అనుభూతి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 29. సుజాత మాతాజీ. యథా వార్తాదయో హ్యర్థా యోగస్యార్థం న బిభ్రతి. యథా వార్తాదయో హ్యర్థా యోగస్యార్థం న బిభ్రతి. అనర్థాయ భవేయుః స్మ పూర్తమిష్టం తదా సతః. అనర్థాయ భవేయుః స్మ పూర్ణ పూర్తమిష్టం తదా సతః. వృత్తిపరమవు కర్మలు లేదా వ్యాపార లాభములు మనిషి యొక్క ఆధ్యాత్మికోన్నతికి సహాయపడే పడనివే కాక భౌతిక బంధమునకు కారణమైనట్లుగా భోగద్భక్తుడు కాని వానికి వైదిక కర్మకాండ ఎంత మాత్రము తోడ్పడదు. భాష్యం. వృత్తిపరమగు కర్మల ద్వారా కానీ వాణిజ్యము ద్వారా కానీ లేదా వ్యవసాయము ద్వారా కానీ ఎవడైనా ధనికుడైనచో అతడు ఆధ్యాత్మికంగా పురోగతి మించినాడని కాదు. ఆధ్యాత్మికముగా పురోగమించుట ఎనది భౌతికముగా ధనవంతుడై ఉండుటకు భిన్నమైనది. ఆధ్యాత్మిక సంపన్నులుగా నగుటయ్యే జీవిత లక్ష్యం అయినప్పటికీ తప్పుద్రోవ పట్టినట్టి దౌర్భాగ్యులకు మానవులు భౌతికముగా సంపన్నులయ్యడి కాని అందే నియుక్తులగుదురు. కానీ అట్టి కలాపములు మానవ జీవిత లక్ష్య సాధనకు ఎంత మాత్రము తోడ్పడవు. పైగా లౌకిక కలాపములు మనుజుని అనవసరమగు ఆవశ్యకములేడా అనురక్తుని చేయగలవు. వాని వలన అతడు పతనము చెందు ప్రమాదము అధికముగానున్నది. ఈ విషయమే భగవద్గీత 4.18 నుండి ఇట్లు ధృవపరచబడినది. ఊర్ధ్వగచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్తాం అధో గచ్చంతి తామసాః. సత్యగుణమునందున్న వారు క్రమంగా ఊర్ధ్వలోకమునకు చేరుతారు. రజోగుణయుతులు భూలోకమునందు వసింతురు. హేయమగు తమోగుణయుతులు నరకలోకమునకు పతనము చెందుతురు. ముఖ్యముగా కలియుగమునందుకు భౌతిక పురోగతి అనగా పతనము మరియు పలు అనవసరమగు ఆవశ్యకముల ఎడల అనియే భావము. అవి నీచ గుణములను కలుగజేయును. కనుకనే జగన్య గుణ వృత్తిస్త అని చెప్పబడినది. అనగా జనులు నీచ గుణములు కలిగిన వారగుటచే తదుపరి జన్మలు పశువులుగా ఇతర హీన జాతులుగా జీవమును గడుపుచుందురు. భక్తి భావన సమన్విత్వం కానట్టి ధర్మ ప్రదర్శనము మనుజుని అల్పజ్ఞుల దృష్టిలో మహనీయునిగా చేయవచ్చునేమో గాని అట్టి ప్రదర్శనము ఎవరకును తోడ్పడదు. జీవిత లక్ష్యము నుండి వైదొరగ పొండునట్లు అది చేయజాలదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, కొంతమంది అంటారు వర్క్ ఈజ్ వర్షిప్. సో మనం మన పని చేసుకుంటే చాలు న్యాయంగా, అది చాలు, అదే మనకి భక్తి అని అంటారు. అది ఖండిస్తున్నారు ఇక్కడ. ఓకే, మనము మన డ్యూటీస్ని మనం చేయడం అనేటువంటిది ఎలా చేయాలో ఫస్ట్ తెలుసుకోవాలి. అది ఎలా చేయాలో తెలుసుకోవాలి అంటే మనం భగవద్గీతని ఆశ్రయించాలి. మనకి భగవద్గీతలో భగవంతుడు కర్మయోగాన్ని తెలియచేశారు, కర్మని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని. కాబట్టి ఎవరైతే నా కర్మను నేను చేసేసుకుంటాను, నా డ్యూటీని నేను చేసేసుకుంటాను, నా డ్యూటీని నేను చేస్తే భగవంతుడికి పూజ చేసినట్లే, భగవంతుడికి భక్తి చేసినట్లే అనేటువంటి భావనలో ఉంటారో, అలా అనుకునేటువంటి వాళ్ళు
భౌతిక బంధాలలో చిక్కుబడిపోతారు. అలాంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించరు. అలాంటి వాళ్ళు కర్మకాండలో ఉంటారు. ఎవరైతే కర్మకాండలో ఉంటారో, అంటే వాళ్ళు పనిచేసుకుంటుంటారు, పనిలో ఎలాంటి లాభము ఎలాంటి నష్టము రాకుండా ఉండడం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు గుడికి వెళ్తుంటారు. ఎందుకు వెళ్తారు గుడికి అని అంటే, భౌతికంగా మనం అందరం సుఖంగా ఉండడం కోసం, భౌతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం, మనం చేస్తున్నటువంటి మన డ్యూటీస్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండడం కోసం, ఇలాంటివన్నీ కోసం చేసేటువంటివన్నీ కూడా కర్మకాండం. ఎవరైతే ఎవరికి హాని చేయట్లేదు కానీ ఆధ్యాత్మికంగా కూడా ఉండటం లేదు. సో ఇలా కర్మకాండలో ఉంటూ తన డ్యూటీని తాను చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, అలాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధ్యాత్మికంగా పురోగమించలేరు ఇలా ఉంటే అని చెప్తున్నారన్నమాట. కాబట్టి మనము భగవద్గీతలో చెప్పిన విధంగా సత్వగుణయుత స్థితికి మనం రావాలి. ఆ తర్వాత గుణాతీతమైనటువంటి స్థితికి మనం వెళ్ళాలి. అప్పుడు మనకి పతనము అనేటువంటిది ఉండదు. అప్పుడు మనల్ని అన్ని ఆకర్షణల నుంచి కూడా మనల్ని బయటికి తీసుకొస్తుంది. సో ఎవరైతే కర్మమును తెలుసుకుంటారో, ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో వాళ్ళు మహానుభావులు. ఓకే, జీవిత లక్ష్యం నుంచి ఇంకొక విషయం చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడైతే మనము డ్యూటీస్ ద్వారానే మనము మన యొక్క ఆధ్యాత్మికంగా పురోగమిద్దాము అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్తున్నారు అని అంటే, అది మన జీవిత లక్ష్యాన్ని మనకి నెరవేరేలా చెయ్యదు అని చెప్తున్నారు. ఓకే, 30వ శ్లోకం రమేష్ ప్రభుజీ. యశ్చిత్త విజయే యత్తః స్యాన్ నిస్సంగో పరిగ్రహః. యశ్చిత్త విజయే యత్తః స్యాన్ నిస్సంగో అపరిగ్రహః. ఏకో వివిక్త శరణో భిక్షుర్భైక్ష్యామితాశనః. ఏకో వివిక్త శరణో భిక్షుర్భైక్ష్యామితాశనః. హరే కృష్ణ ప్రభుజీ దండోత్పన్నం. హరే కృష్ణ డాల్ వాసిన స్పీచ్ యాక్సెప్ట్ మీ అమ్మల వచ్చిన ప్రభుజీషన్ మద్దతు చేసి మనస్సును జయంపు గోరువాడు కుటుంబమును విడిచి కలుషిత సాంగత్యము నుండి విడిబడిన వాడై ఏకాంతమున జీవించవలను. దేహ పోషణకై అతడు జీవనావశ్యకములను అవసరమైనంతనే భిక్షమెత్తవలను. భాష్యం శ్రీల ప్రభుపాద్ జయ శ్రీల ప్రభుపాద్. మనోకల్లోలమును జయించుట పద్ధతి ఇదియే. మనుజుడు కుటుంబమును విడిచి ఒంటరిగా జీవించుచు దేహ పోషణ కొరకు భిక్షమెత్తి మితహారి అయి ఉండవలనని ఉపదేశించబడినది. ఇట్టి పద్ధతిని పాటింపనిదే ఎవ్వడును కామవాంఛను జయింపజాలడు. సన్యాసం అనగా భిక్షాటన జీవితమును స్వీకరించుటని భావము. అట్టి జీవనము మనుజుని సహజముగానే వినమ్రుడు కామవాంఛాధూరుడు అగునట్లుగా కావింపగలదు. ఈ సందర్భమున స్మృతి శాస్త్రములలో ఇట్లు చెప్పబడినది. ద్వంద్వాహతస్య గార్హస్త్వం ధ్యాన భంగాది కారణం లక్షయిత్వా గృహే స్పష్టం సన్యాసేద విచారయన్. ఈ ద్వంద్వపూర్ణ జగత్తులో కుటుంబ జీవనము ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక జీవనమును లేదా ధ్యానమును పాడు చేయగలదు. ముఖ్యముగా ఈ యథార్థమును చక్కగా నెరిగినవాడి మనుజుడు నిస్సంకోచముగా సన్యాసమును స్వీకరింపవలను. హరే కృష్ణ ప్రభు. సో మనం అందరం సన్యాస స్థితికి వెళ్ళాలి. సో యాక్చువల్ గా మనం అందరం కూడా సన్యాస స్థితికి వెళ్ళాలి అని అంటే, మనకి భౌతికంగా ఉన్నటువంటి టార్గెట్లు తగ్గించుకోవాలి. అంటే ఈరోజు నేను ఒక మేడ కట్టాను, ఆ మేడ మీద ఇంకొక అంతస్తు వేశాను, లేదా ఆ అంతస్తు మీద ఇంకొక అంతస్తు వేశాను, నాకు మొత్తం 6 అంతస్తులో 7 అంతస్తులో వేయాలనేటువంటి కోరిక ఉంది, ఇప్పుడు నేను 4 అంతస్తులే వేసేసాను, ఇంకొక 3 అంతస్తులు వేస్తే చాలు నా టార్గెట్ నెరవేరినట్టే అన్నటువంటి భావనలో మనము ఇంకా 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 పెంచుకుంటూ పోకూడదు మన యొక్క లక్ష్యాలను, భౌతికమైనటువంటి లక్ష్యాలను. ఎప్పుడైతే మనం భౌతికమైనటువంటి లక్ష్యాలను పెంచుకుంటూ పోతూ ఉంటామో, అప్పుడు మనం ఆధ్యాత్మికంగా క్షీణిస్తూ ఉంటాము, ఆధ్యాత్మికంగా మనము క్షీణిస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉండకూడదు. మనం అందరం కూడా ఏదో ఒక రోజుకి సన్యాస స్థితికి వెళ్ళాలి. అంటే పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించే స్థితికి వెళ్ళాలి. అది మన ఏ స్థాయిలో, అంటే ఎవరికి ఏ వయసులో ఆ స్థితి వస్తుందో మనకు తెలియదు. భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళకి ఆ స్థితి అనేటువంటిది వస్తుంది. కనీసంగా వృద్ధాప్యం వచ్చే సమయానికైనా కానీ మనలో వైరాగ్య స్థితి అనేటువంటిది రావాలి.
ఇప్పుడు మనం చూస్తే చాలా మంది భక్తుల యొక్క కథలు చదువుతున్నాం, చాలా మంది రాజుల కథలు చదివాం. పాండురాజు కూడా వానప్రస్థానికి వెళ్ళిపోయారు, తర్వాత పాండవులు కూడా వెళ్ళిపోయారు, దుర్యోధనుడు తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు కూడా వెళ్ళిపోయాడు చివరికి. అది మనము మొదటి స్కంధంలో మనము రేపు రేపు వెళ్ళి చూడబోతున్నాం ఏ విధంగా ధృతరాష్ట్రుడు వానప్రస్థానికి వెళ్ళారు అనేటువంటిది. అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా రాజ్యాలను కూడా వదిలేశారు. ఈవెన్ మన ఈ భాగవతం వింటున్నటువంటి పరీక్షన్ మహారాజు కూడా అదే చేశాడు. భాగవతంలో వచ్చినటువంటి విదురుడు కూడా అదే చేశాడు. విదురుడు కూడా మైత్రేయుడి దగ్గర నుంచి భాగవతం విన్నాడు. ఆయన మైత్రేయుడి దగ్గర నుంచి భాగవతం విన్నప్పుడు అందరి రాజుల కథలు విన్నాడు, రెండు స్కందాల పాటు విన్నాడు. అందులో ఆయన విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే చివరికి వానప్రస్థం తీసుకుని సన్యాసం తీసుకుని ఆధ్యాత్మికంగా పురోగమించారు. కానీ ధృతరాష్ట్రుడు మాత్రం అలా చేయట్లేదు. అందుకనే విదురుడు తిరిగి మళ్ళీ హస్తినాపురానికి వెళ్ళి మైత్రుడి దగ్గర నుంచి భాగవతం విన్న తర్వాత తిరిగి హస్తినాపురానికి వెళ్ళి నేను ఇంతవరకు విన్నటువంటి రాజుల కథలు అన్నింటిలో చూస్తే అందరూ సన్యాసం తీసుకున్నారు, నువ్వు మాత్రమే తీసుకోలేదు సన్యాసం అని చెప్పేసి ధృతరాష్ట్రుడిని తిట్టి అక్కడి నుంచి సన్యాసానికి పంపించారు విదురుడు. అంటే ప్రతి వ్యక్తి కూడా పూర్తి వైరాగ్య స్థితికి రావడం అనేటువంటిది ఇంపార్టెంట్. మరి వైరాగ్య స్థితికి వచ్చినటువంటి వ్యక్తి, సన్యాస జీవనాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి ఎంతగా దేహ పోషణను చూసుకోవాలి, దేహ పోషణ అవసరాలకి ఎంత ఉందో అంత మాత్రమే భిక్షాటం చేయాలి. ఈ రోజు నేను భిక్షాటం చేస్తాను లేదంటే నేను, అందుకనే సన్యాసులకి బ్యాంక్ అకౌంట్లు ఉండకూడదు. సన్యాసులకి బ్యాంక్ అకౌంట్లు ఉండకూడదు, ఏదైనా సరే దాచుకునేటట్టు ఉండకూడదు సన్యాసులకి. మన ఇస్కాన్ సన్యాసులకు కూడా బ్యాంక్ అకౌంట్లు ఉండవు. వాళ్ళకి ఏది వచ్చినా కానీ ఆ రోజుతో అయిపోవాలి. మళ్ళీ రేపటిది రేపు, ఎల్లుండిది ఎల్లుండి, అంతేకాని రేపటి కోసం ఈ రోజు, ఎల్లుండి కోసం ఈ రోజు, ఒక సంవత్సరం తర్వాత సుఖంగా ఉండడం కోసం ఈ రోజు దాచుకుందాము అనుకోవడం అనేటువంటిది నిజమైనటువంటి సన్యాసత్వమే కాదు. కాబట్టి పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడు. నెక్స్ట్ 31వ శ్లోకం కుశశ్రీ మాతాజీ. స్థిరం సుఖం సమం తస్మిన్ నాసీతర్జ్వజ్ఞ ఓమితి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. భావము, రాజా పవిత్రమగు తీర్థస్థానమున యోగ నిర్వహణకు ఒక చక్కని ప్రదేశమును ఎన్నుకొనవలెను. ఆ స్థానము అట్టి అతి ఎత్తుగను అతి లోతుగను ఉండరాదు. అచ్చట మనుజుడు స్థిర సమ చిత్తముతోను రుజుకాయముతోను సుఖాసీనుడై ప్రణవ జపమును ఆరంభింపవలెను. సో ఇక్కడ అష్టాంగ యోగంలో ఆసన గురించి చెప్తున్నారు. ఆసనం ఎలా ఉండాలి, యమ నియమ ఆసన అనేటువంటిది ఉంది కదండి అష్టాంగ యోగంలో మొదటి మూడు. యమ నియమాలు అంటే ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యకూడదు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఓకే, డూస్ అండ్ డోంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యమ నియమాలు వచ్చేస్తాయి. ఇక ఆసన అనేటువంటి విషయం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకుంటున్నాడో, ఎవరైతే అష్టాంగ యోగ విధానం ద్వారా ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆసనాన్ని ఎలా వేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆయన ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. మనం మన ఇంట్లోనే నేను మెడిటేషన్ చేస్తాను అంటే కుదరదు. ముందు మనము ఒక తీర్థస్థానానికి వెళ్ళాలి, అంటే అది పుణ్య ప్రదేశమై ఉండాలి. మనం ఎక్కడ అంటే మనము ఏదో ఒక మన ఇల్లు ఎలాంటిది అని అంటే అనేక రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి మన ఇంట్లో. అలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా తీర్థస్థానమైనటువంటి ప్రదేశంలో వెళ్ళాలి. మనం మన ఇంట్లో ఒక అర్చా విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించకుండగానే, ఒక భగవంతుడి ఆరాధనే జరగకుండగానే అది తీర్థస్థానం అంత పవిత్రమైనదిగా పరిగణించడానికి అవదు. ఓకే, అలాంటి తీర్థస్థానము అని అంటే ఎక్కడైతే ఎక్కువగా భక్తులు ఉండి భక్తులు ఉంటారో అది తీర్థస్థానం. భక్తులు ఉన్న చోటే తీర్థస్థానం. కాబట్టి అలాంటి తీర్థస్థానానికి ఆ పవిత్రత ఎలా వస్తుంది అని అంటే భక్తుల వల్ల వస్తుంది. భక్తుడే పవిత్రుడు కాబట్టి అలాంటి తీర్థస్థానాలని పవిత్రం చేస్తాడు. అలాంటి ప్రదేశానికి వెళ్ళి మనం మెడిటేషన్ చేయాలి. అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి చాలా ఎత్తుగాను చాలా ఎత్తు తక్కువగాను ఆసనాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. ఒక మీడియం హైట్లో, ఎందుకు అంటే ఎత్తు తక్కువగా ఉందనుకోండి, ఎత్తు తక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చొని మనం ధ్యానం చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఏం వస్తుందో ఏం వచ్చి మన మీద ఎక్కుతుందో అనేటువంటి భయం ఉంటుంది. ఎందుకంటే మనం నేలకి హైట్లోనే మనం కూర్చొని ఉన్నాం కాబట్టి
నేల మీద పాకేది ఏదైనా మన మీదకు వచ్చేయచ్చు. లేదంటే ఒకవేళ మనం ధ్యానంలో నిమగ్నం అయిపోయి ఉన్నప్పుడు, సమాధి స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడైనా బాగా వర్షం పడిపోయి మన కిందకి నీళ్లు వచ్చేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మనం కూర్చున్నటువంటి ప్రదేశం ఎత్తు తక్కువదైతే నీళ్లు వచ్చేస్తే నీళ్లు మన మన శరీరానికి తగిలేసి మనము ధ్యానంలో నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎత్తు తక్కువ కూడా ఉండకూడదు. మరి అలా అని ఎత్తు ఎక్కువ పెట్టుకోవచ్చా? ఎత్తు ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే సైకలాజికల్ గా మనకు ఒక ఒక ఫీలింగ్ వస్తుంది. ఏంటంటే నేను భూమి కంటే ఇంత హైట్ లో కూర్చున్నాను, నేను ధ్యానంలో నిమగ్నమై ఉన్నాను, నాకేం జరుగుతుందో తెలియట్లేదు, బహుశా నేనేమన్నా ఈ పీట మీద నుంచి కింద పడిపోతానేమో. నిద్ర నిద్ర కొంచెం ఒక్కొక్కసారి మనము పూర్తిగా సమాధి స్థితికి వెళ్ళిపోయినప్పుడు శరీరం మీద కంట్రోల్ ఉండదు, శరీరం అటు ఇటు తూలి లేకపోతే నేనేమన్నా పీట మీద నుంచి కింద పడతానేమో అనేటువంటి భయం కూడా ఉండకుండా ఉండడం కోసం మనం వేసుకునేటువంటి ఆసనం అనేటువంటిది చాలా ఎత్తుగా కూడా ఉండకూడదు. ఒక మీడియం హైట్ లో ఉండాలి. అంటే మనకి భయాన్ని కలిగించేలాగా ఉండకూడదు, అలానే మనకి భూమి మీద ఉన్నటువంటి ఎలాంటి విషయాలు కూడా మనల్ని ఇబ్బంది పెట్టేలాగా కూడా ఉండకూడదు మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు. ఆ విధంగా ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని సుఖాసీనుడై ఇక ప్రణవ జపమును ఆరంభించవలను. ఓంకారాన్ని జపం చేయాలి. ఓకే, అంటే వీళ్ళు అష్టాంగ యోగ విధానం ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ధ్యానము అనేటువంటిది ఒకవేళ నిరాకార ధ్యానం అయినప్పుడు వాళ్ళు ఓంకార జపం అనేటువంటిది చేస్తారు. ఒకవేళ వాళ్ళు సాకార రూపాన్ని కనుక ధ్యానం చేస్తున్నారనుకోండి, అంటే మనకి చూస్తే అష్టాంగ యోగంలో మనకి ప్రత్యాహార తర్వాత వచ్చేటువంటిది నెక్స్ట్ స్టేజ్ ఏమిటి అని అంటే ధారణ. ధారణ స్టేజ్లో నువ్వు ఏమి ధారణ చేస్తున్నావో దాని మీద నీ యొక్క మెడిటేషన్ అనేటువంటిది ఉండాలి. ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అంటే మనం దేని మీద మనము ధ్యానం చెయ్యాలి అనేటువంటిది. ఒకవేళ మనం నిరాకార బ్రహ్మం మీద ధ్యానం చేస్తున్నాం అనుకోండి, మన మంత్రం ఓంకారం అవుతుంది. ఒకవేళ మనము సాకార రూపమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి మీద ధ్యానం చేయాలనుకోండి, అప్పుడు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామం ఏదైతే ఉందో అది మనకి మంత్రం అవుతుంది. మనకి నారదుడు ఇంతకు ముందు సందర్భాల్లో కూడా ధ్రువుడికి కానీ లేకపోతే ప్రచేతసులకు కానీ కలిసినప్పుడు లేకపోతే ఇంకా ఎవరినైనా భక్తులకు కలిసినప్పుడు నేను ధ్యానం చేసుకుంటాను అని అంటే, సరే నారదుడు ఆయనకి మంత్రాన్ని ఇచ్చారు, మంత్రాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఓంకారాన్ని ఇయ్యలేదు. ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని ఇచ్చారు. అంటే ఆ యుగంలో ఆ మంత్రం పనిచేస్తుంది సత్యయుగం సమయంలో. అందుకనే ధ్రువుడికి అలాంటి మంత్రం ఇచ్చారు, నువ్వు వెళ్ళి ఓంకారం మీద ధ్యానం చెయ్యి, ఓంకారాన్ని జపిస్తూ ధ్యానం చెయ్యి అని చెప్పలేదు. కాబట్టి ఓంకార ధ్యానం చేసేటువంటి వాళ్ళు నిరాకార బ్రహ్మం మీద ధ్యానం చేసే. ఓకే, ఇక్కడ ఇక్కడ ప్రణవం అంటే ఇక్కడ ఏదైనా మంత్రం కావచ్చు లేకపోతే ఓంకారం కావచ్చు. చూద్దామండి భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం. చదవండి మాతాజీ భాష్యం. ప్రభుపాదుల వారి భాష్యము, ఆది అందు మనుజుడు భగవంతుని అవగాహన చేసుకుని జాలడు కనుక ఓంకార జపము సాధారణంగా ఉపదేశించబడును. ఈ విషయము శ్రీమద్ భాగవతము 1.2.2.11 నందు ఇలా చెప్పబడింది. వదంతి తత్తత్వ విదస్తత్వం యత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శభ్యతే. పరతత్వము నెరిగిన తత్వ విధులు ఇట్టి అద్వైతత్వమునే బ్రహ్మము పరమాత్ముడు భగవానుడు అని పిలుతురు. భగవంతుని గురించి పూర్తిగా తెలియనంత వరకు మనుజుడు హృదయ కుహరమున పరమాత్ముని అన్వేషించడి నిరాకార యోగిగానయ్యడి లక్షణమునే కలిగియుండును. ధ్యానావస్థ స్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. దివ్యానుభూతి ఆరంభమున మనుజుడు హరే కృష్ణ మహామంత్ర జపమునకు బదులు ప్రణవమును అనగా ఓంకారమును జపింపవచ్చును. కనుక ఓంకార జపము ఇచ్చట చెప్పబడినది. హరే కృష్ణ మహామంత్రము ఓంకారము రెండును శ్రీకృష్ణుని శబ్ద ప్రాతినిధ్యములే కనుక వాటికి భేదము లేదు. ప్రణవ సర్వవేదేషు, వేదములందు ఓంకారమే మొదటిది. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓంకార జపమునకు హరే కృష్ణ మహామంత్ర జపమునకు భేదమేమనగా భగవద్గీత 6వ అధ్యాయము 11వ శ్లోకం యందు తెలుపబడిన స్థానము లేదా ఆసనము లేకుండానే హరే కృష్ణ మంత్రమును జపింపవచ్చును. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిర మానసమాత్మనః నాత్యుచిత్రం నాతి నీచం చైలార్జిన కుశోత్తరం
యోగాభ్యాసము కొరకు మనుజుడు ఏకాంత స్థలమునకేగి నేలపై కుశగ్రాసమును పరిచి దానిని జింక చర్మముతోను వస్త్రముతోను కప్పవలెను. అట్టి ఆసనము అతి ఎత్తుగను లేదా అతి క్రిందుగను ఉండక పవిత్ర స్థానములో ఏర్పాటు కావలెను. హరే కృష్ణ మహామంత్రమును స్థానము ఆసనము అనేది పరిగణన లేకుండా ఎవరైనాను జపించవచ్చును. దీనిని గూర్చియే శ్రీ చైతన్య మహాప్రభు నియమిత స్మరణైన కాలహ అని బాహాటంగా వెల్లడించిరి. హరే కృష్ణ మహామంత్ర జప విషయమున ఆసనమును గూర్చిన ప్రత్యేకము ఆదేశములు ఏవీనూ లేవు. నియమిత స్మరణైన కాలహ అనే ఉపదేశంతో దేశము కాలము పాత్రుడు అన్నియును ఇమిడియున్నవి. కనుక దేశ కాలముల పరిగణన లేకుండా ఎవడైనను హరే కృష్ణ మహామంత్రమును జపించవచ్చును. భగవద్గీత ఉపదేశానుసారము ఉన్నట్టి అనువైన స్థానమును కనుగొనుట కలియుగమున అత్యంత కఠినము. కాని హరే కృష్ణ మహామంత్రమును ఏ ప్రదేశమునందైనను ఏ కాలమునందైనను జపించవచ్చును. అది సత్వర ఫలములను ఇవ్వగలదు. అయినను మహామంత్ర జప సమయంలో మనుజుడు విధి నియమములను పాటించవచ్చును. అనగా కూర్చుని జపము చేయనప్పుడు దేహమును నిటారుగా ఉంచవలను. అది జపము చక్కగా సాగుటకు తోడ్పడగలదు. లేనిచో అతడు నిద్రలో మునిగే అవకాశం ఉన్నది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. మనం చెప్పుకున్నది కరెక్ట్ గానే ప్రభుపాదుల వారు కూడా అదే చెప్పారు. సో ఎవరైతే ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అని అనుకున్నారో, ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారో, అలాంటి వ్యక్తులు డైరెక్ట్ గా సాకార బ్రహ్మం వరకు రారు. వాళ్ళు నిరాకార బ్రహ్మంలోనే ఉంటారు. ఎవరైతే నిరాకార బ్రహ్మాన్ని భగవంతుడు అని అనుకుంటారో, ఎవరైతే నిరాకార బ్రహ్మమే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యము అని అనుకుంటారో, అలాంటి వాళ్ళు ప్రారంభ దశలో ఉన్నటువంటి వాళ్ళు. ప్రారంభ దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఓంకారమే ఇవ్వబడుతుంది. నువ్వు ఓంకారాన్ని జపించు అని అంటారు. అయితే ఓంకార జపం వలన మనకి సాకార బ్రహ్మం అనేటువంటిది దొరకదు. సాకార బ్రహ్మాన్ని అర్చన చేసేటువంటి స్థాయికి మనము వెళ్ళలేము. కాబట్టి ఓంకార జపము అనేటువంటిది భక్తుడికి ఉద్దేశించబడింది కాదు. ఓకే, భక్తుడైనటువంటి వాడు ఓంకారం ఓం 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 అనడం వల్ల ఏమి వచ్చే లాభం లేదు. కానీ మంత్రం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మంత్రానికి పూర్తి అవుతుంది ఎప్పుడు అని అంటే ఓంకారం ప్రణవం అనేటువంటిది యాడ్ అయినప్పుడు మంత్రం అనేటువంటిది పూర్తి అవుతుంది. ఓకే, అది ఎప్పుడు ఫుల్ మంత్రానికి ఓంకారం కూడా జాయిన్ అయ్యి ఓంకారానికి ఫుల్ మంత్రం ఎప్పుడైతే మనము కలుపుతామో అప్పుడు మన యొక్క ధారణ అనేటువంటిది మారిపోయినట్టు. మన యొక్క ధారణ, మనం చేసినటువంటి ధారణ అంటే మనం చేస్తున్నటువంటి ధ్యానంలో మనం ఎవరి మీద మెడిటేషన్ చేస్తున్నాం, ఎవరి మీద ధ్యానం చేస్తున్నాము అనేటువంటి యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మారిపోయినట్టు. ఎప్పుడైతే మంత్రం అనేటువంటిది తీసుకొని మనం మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు మనం చేస్తున్నటువంటి ధ్యానం యొక్క లక్ష్యము సాకార బ్రహ్మం, సాకార భగవానుడు. ఓకే, అది అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఓంకారానికి హరే కృష్ణ మహామంత్రానికి ఆధ్యాత్మికంగా చూస్తే తేడా లేకపోయినా కానీ యాక్చువల్గా అయితే ఓంకారాన్ని చేయడానికి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడానికి మధ్య రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో తేడా ఉన్నాయి. నువ్వు ఓంకారం జపం చేయాలి అని అంటే ఒక తీర్థస్థానానికి వెళ్ళాలి, ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనకి ఏ విధంగా అయితే 6వ అధ్యాయంలో అష్టాంగ యోగ విధానం గురించి చెప్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ఎలా మనం ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారో అలా ఏర్పాటు చేసుకోవాలి, ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పారో అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసుకున్న తరువాత మనం చేసేటువంటిది ఓంకార జపం. అంతేకాని నేను ఇంట్లోనే కూర్చుంటాను తిరుగుతూ ఓంకార జపం చేస్తాను అని అంటే దానివల్ల ఆ ఫలితం ఉంది. కానీ హరే కృష్ణ మహామంత్రానికి మాత్రం అలాంటి రూల్స్ లేవు. మీరు మీ పని చేసుకుంటూ చేయొచ్చు, మీరు మాట్లాడుకుంటూ కూడా మీరు మనసులో హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయొచ్చు, లేకపోతే కిచెన్లో ఉండి కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయొచ్చు, లేకపోతే ఒక చోట కూర్చొని కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయొచ్చు. మళ్ళీ మీరు భగవంతుడిని దర్శనం చేసుకునేటప్పుడు చేయొచ్చు, పాటలు పాడుతూ చేయొచ్చు. ఎలా అయినా ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ మనము హరే కృష్ణ మహామంత్రాన్ని మాత్రం జపం చేయొచ్చు. అది కూడా భగవంతుడి యొక్క ధ్యానమే. కాబట్టి ధ్యానంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి, అనేక లెవెల్స్ ఉన్నాయి. ఓంకారంతో నిరాకార బ్రహ్మాన్ని ధ్యానం చేయటం అనేటువంటిది ఆధ్యాత్మిక పురోగతిలో మొదటి స్థాయి. ఓంకారం నుంచి నిరాకార బ్రహ్మం నుంచి పరమాత్మని ధ్యానం చేసేటువంటి స్థాయి రెండవ స్థాయి. అక్కడి నుంచి భగవంతుని ధ్యానం చేసేటువంటి సాకార భగవాన్ అంటే శ్రీకృష్ణ భగవాను
ధ్యానం చేసేటువంటి స్థాయి టాప్ మోస్ట్ స్థాయి, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి అది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. 31వ శ్లోకం కంప్లీట్ చేసుకున్నాం. 32వ శ్లోకం నుంచి మనం రేపు చూద్దాం. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.